పవన్ కళ్యాణ్ విజయవాడ పర్యటనలో మాట్లాడిన మాటలకు గాడ్డుగా స్పందించారు కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి. చంద్రబాబు నాయుడు డ్రామా కంపెనీలో నిర్మాణం అయితే పవన్ కళ్యాణ్ ఆ సినిమాల నటుడు అన్నారు. సహనం కోల్పోయి మాట్లాడిన మాటలకు అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దీంట్లో రౌడీలు గుండాలు లేరన్నారు. జనసేన సైనికులం అని చెప్పుకునే వాళ్లంతా విశాఖపట్నంలో జరిగిన ఘటనతో పచ్చి తాగుడుబోతులు రౌడీలని నిరూపణ అయింది. పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నది అది ఆయన స్వవిషయం అన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారని, రాబో రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీలకు నామరూపాలు లేకుండా పోతాయన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న వైసీపీ పార్టీకి 2024లో బ్రహ్మరథం పట్టి 175కు 175 సీట్లు ఖాయం చేస్తారన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసే డ్రామా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన చేతిలో పావు పవన్ కళ్యాణ్, సో ఆయన ఎలా ఆడిపిస్తే అది కిలువమ్మన్నమాట. అంతకు తప్ప నుంచి వేరే ఏం లే. వాళ్ళు ఇప్పుడు కొత్తగా నవోటల్లో కలవడం ఇదంతా అనేది ఇట్స్ ఏ డ్రామా. అంతా కొత్తగా కలిసేది ఏముంది? చంద్రబాబు నాయుడు ఆయన ప్రొడ్యూసరు, ఈయన ఆర్టిస్టు. ఆ షెడ్యూల్ ప్రకారము వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో ఆ స్క్రిప్ట్ చెప్పే కార్యక్రమం చేస్తాడు అనమాట, అంతే. అందుకు తప్ప నుంచి వేరే కార్యక్రమం లేదు. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోడీలు లేరు, ఊరు లేరు, ఎవరు లేరు. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఆ నాయకులు కూడా అటువంటి వాళ్ళే అనమాట. సో ఏది ఏమైనా ఉంటే నిన్న మనం ఎయిర్పోర్ట్లోనే చూడవచ్చు అనమాట. ఆ జన సైనికుల ఎవరో తాగి తందనాలాడుతూ అవి కూడా వైరల్ అవుతుంది అనమాట. వాళ్ళు వాళ్ళు వచ్చి రాళ్ళేసి అద్దాలు వలగొట్టి ఇవన్నీ మంత్రుల పైన వైవి సుబ్బారెడ్డి పైన చేసింది అందరికీ తెలిసిన విషయమే. ఎవరు రౌడీలు అప్పుడు? ఎవరు రౌడీలు? ఇంకా పెళ్లి విషయమా? ఆయన సొంత విషయం. ఆయన పెళ్లి మూడు కాకుంటే 10 చేసుకోవచ్చు, ఏముంది? మళ్ళీ ఇంకోటి కూడా రెడీ కావచ్చు, దానికి ఏముంది? ఆయన సొంతం అది, అదేం కాదు. కానీ సో ఇది ఏదైనా కూడా చంద్రబాబు వేస్తున్న డ్రామా తప్ప ఇంకోటి కార్యక్రమం ఏం లేదు. ప్రజలందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు గతంలో కూడా ఇటువంటి డ్రామానే 2014లో వేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి చూసినారు ప్రజలందరూ కూడా, వీళ్ళ డ్రామాలన్నీ కూడా. సో ప్రజలందరికీ తెలుసు, విఘ్నత కలిగిన వాళ్ళందరూ కూడా ప్రజలు. సో వీళ్ళను ఎక్కడ ఏం చేయాలనేది తెలుసు. రేపు ఎలక్షన్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి మళ్ళా చెప్పవచ్చు. వాళ్ళు గతంలో అనుకుని ఉంటారన్నమాట. ఎందుకంటే పాత రాజకీయాల్లో అప్పుడు కమ్యూనికేషన్ లేనప్పుడు వీళ్ళు ఎన్నో నాటకాలు ఆడేవాళ్ళు అన్నమాట, చంద్రబాబు నాయుడు ఈ డ్రామాలన్నీ కూడా. సో ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏం లేదు ప్రజలకు, అన్నీ తెలిసినదే అనమాట. వాళ్ళు చాలా విఘ్నత కలిగిన వాళ్ళు. సో అన్నీ తెలిసిన విషయమే కాబట్టి వాళ్ళందరికీ తెలిసిన విషయమే. డెఫినెట్గా వాళ్ళను వాళ్ళ పార్టీలను డిపాజిట్లు లేకుండా చేసే కార్యక్రమం చేస్తారు వాళ్ళ అభ్యర్థులందరినీ కూడా. సో ఆ పార్టీలు కూడా నామరూపాలు లేకుండా పోయే కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి ఇవన్నీ రాజకీయాలన్నీ పూర్వం జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కమ్యూనికేషన్లో అటువంటి ఏం లేవన్నమాట. సో తప్పకుండా ఎవరు మంచి పరిపాలన చేస్తున్నారు ఏంటి అనేది అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే కాలంలో 175 సీట్లకు 175 సీట్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది.